శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి సదుపదేశములు. ఓం నమః. 1. ఉదయమున 4 గంటలకు పడుక నుండి లెమ్ము. అది బ్రహ్మముహూర్తము, భగవద్ధ్యానమునకు మిక్కిలి అనుకూలమైన సమయము. 2. తూర్పు ముఖముగా గాని లేక ఉత్తరముఖముగా గాని పద్మ లేక సిద్ధ లేక సుఖాసనమున అర్ధగంట వరకు జపధ్యానములందు కూర్చుండుము. కాలవ్యవ దిని క్రమముగా 3 గంటలకు అధికము చేయుము. బ్రహ్మచర్యమును ఆరోగ్యమును కాపాడుకొనుటకు శీర్ష సర్వాంగాసనములను వేయుము. నడచుట మున్నగు తేలికైన శరీర వ్యాయామమును సక్రమముగా జరుపుము. ఒకింత ప్రాణాయామమును చేయుము. 3. నీ అభిరుచి లేక ఇష్టమున కనుగుణముగా ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శరవణభవ, ఓం సీతారాం, ఓం శ్రీరామ్, హరిహోం అను మంత్రములను గాని లేక గాయత్రి మంత్రమును గాని 108 సార్లు గాని అంతకు అధికముగా గాని జపము చేయుము. 4. ధ్యానమునకై ఒక గదిని ప్రత్యేకముగాని స్వాధీనమునందుంచుకొనుము. 5. ప్రతినిత్యము నియమబద్ధముగా గీత, రామాయణము, భారతము, భాగవతము, విష్ణు సహస్రనామము, ఆదిత్య హృదయము, ఉపనిషత్తులు లేక యోగవాసిష్టమును 1 గంట నుండి 1 గంట వరకు స్వాధ్యాయము చేసి విచారణ సల్పుము. 6. ప్రార్థనా శ్లోకములను, స్తోత్రములను కొన్నింటిని కంఠస్థమునర్చి జపధ్యానములకు ముందు ఆసనమున కూర్చుండిన వెంటనే వాణిని పునశ్చరణ చేయుము. ఇది మనస్సును త్వరితముగా ఉన్నతపరచును. 7. ఒక జపమాలను నీ మెడలో కాని దిండు క్రింద గాని రాత్రులందుంచుకొనుము. 8. ప్రతిదినము 1 గంట కాని 2 గంటలు కాని మౌనవ్రతమును అవలంబింపుము. 9. సత్యమునే పల్కుము, మితముగా మాట్లాడుము, మధురముగా మాట్లాడుము. 9. సత్యమునే పల్కుము, మితముగా మాట్లాడుము, మధురముగా మాట్లాడుము. 10. ఏకాదశి నాడు ఉపవాసముండుము, పాలు లేక పండ్లను మాత్రమే తీసుకొనుము. 11. సాత్వికాహారమును భుజింపుము, మితాహారమునవలంబింపుము, పొట్టను ఎక్కువగా నింపకుము. ఏ వస్తువులను మనస్సు అధికతమముగా కాంక్షించునో ఆ వస్తువులను సంవత్సరములో కొంతకాలము తీసుకొనకుము. సామాన్యాహారమును భుజించుము, పాలు పండ్లు ధారణకు దోహదమిచ్చును. జీవనము గడచుటకై ఆహారమును ఔషధము వలె తీసుకొనుము. భోగము కొరకు భుజించుట మంచిది కాదు. 12. జీవశక్తి యగు వీర్యమును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. 13. నిరంతరము సత్సాంగత్యము కలిగి దుస్సాంగత్యమును విడువుము. పొగత్రాగుటను, మాంసమును, సారాద్రవ్యములను పూర్తిగా వదిలివేయుము. ఏ చెడ్డ అలవాటులను అలవరచుకొనకుము. 14. ప్రతినెల లేక ప్రతినిత్యము నీ ఆదాయము ననుసరించి లేక రూపాయకు 5 వయసుల వంతున సక్రమముగా దానము చేయుము. 15. నీ కోరికలను తగ్గించుకొనుము, తృప్తికరముగు ఆనంద జీవితమును గడుపుము, నిరాడంబరమైన జీవితమును ఉన్నత భావములను కలిగియుండుము. 16. ఎన్నడును ఎవరిని నొప్పించకుము, కోపమును ప్రేమ క్షమ దయలచే నిగ్రహింపుము. 17. శయనించుటకు ముందు నీవు ఆ దినమున చేసిన తప్పులను గురించి యోచింపుము, ఆత్మ పరిశీలన గావించుకొనుము, దినచర్య పుస్తకమును ఉంచుకొనుము, గడచిన తప్పులను గూర్చి పశ్చాత్తాపపడుము, కొత్త వాణిని చేయకుము. 18. ప్రతిదినము మృత్యువు వేచియున్నదని జ్ఞాపకముంచుకొనుము, సత్ప్రవర్తనను కలిగియుండుము. 19. నిదురలేచిన వెంటనే మరల నిదురించుటకు ముందు భగవంతుని స్మరింపుము, నీ సర్వస్వము భగవంతునికి అంకితము చేయుము. 20. అనంత విశ్వములో ఈ భూగోళము ఒక చిన్న నలుసని భావించి అహంకారమును దులిపి వైచి నీ సిరి సంపదలను గొప్పగా భావింపక ఈ విశ్వమున పరమాత్మ ఎడల భక్తి ప్రపత్తులు గలిగియుండుము. 21. సాధకుడు ప్రారంభమున చిత్తమును ప్రార్థన నామస్మరణాదులచే పరమార్థ రంగమున ఒకింత పైకి లేపి ఆ పిదప తత్వ విచారణచే ఊర్ధ్వముగా గొనిపోవును. 22. మనస్సు రాగాది కషాయయుతమై మలినముగా నున్నచో దైవమునందు గాని దైవవాక్కునందు గాని అభిరుచి కలుగదు, కావున విషయభోగములందు విరక్తి గలిగియుండవలెను. 23. సమస్త భూత కోట్లయందును సర్వేశ్వరుని అస్తిత్వమును అనుభూత మొనర్చు కొనుచు కరోనా ప్రేమాదులను అభివృద్ధి పరచుకొనుటయే నిజమైన భక్తి యగును. 24. ధర్మాచరణయే మానవుడు కడతేరుటకు ఏకైక మార్గమని ఎరుంగవలయును, ధర్మము నుల్లంఘించి ఎవరును దైవమును చేరలేరు. 25. మంచునకు శీతలత్వమెట్లు స్వభావమో అగ్నికి ఉష్ణత్వమెట్లు స్వభావమో అట్లే శరీరమునకున్ను జనన మరణములు స్వభావములయ్యున్నవి, అందుచే మరణమును గూర్చి ఎవరును భయపడనవసరము లేదు. 26. మనుష్యునకు ఉన్న విలువ మనుష్యుని నీడకు లేదు, బింబమునకు ఉన్న విలువ ప్రతిబింబమునకు లేదు, అట్లే ఆత్మకున్న విలువ దేహమునకు లేదు. 27. సుదర్శనము అనగా సమ్యక్ దృష్టి లేక సత్య దృష్టి గలవాడు సుదర్శనధారియే అనగా సాక్షాత్ విష్ణువే అయి చెన్నొందును. 28. దీపపు చిమ్నీని ప్రతిదినము తుడుచుచుండినచో ఎట్లు శుద్ధముగానుండునో రాగిపాత్రను ప్రతిరోజు తోముచుండినచో ఎట్లు నిర్మలముగానుండునో
అట్లే ప్రతిదినము ఆత్మ పరిశోధన చేసి కొనుచుండినచో జీవుని అందిక మాలిన్యము ప్రవేశించుటకు అవకాశముండదు. 29. అంత్యకాలమున జీవుని రక్షించున దేదియో ముందుగానే యోచన చేసి దాని విషయమై తగు జాగ్రత్తలు గైకొనవలెను. 30. లౌకిక విద్యలెన్ని గడించినను చిత్తశుద్ధి లేనిచో ఆత్మతత్వము లేశమైనను అనుభూతము కాదు. 31. తాను ఆత్మ ఏకాని దేహము కాదు, తనకు ఏ కాలమందును వినాశము లేదు. నశించునది, వికారము నొందునది, మరణించునది దేహమే కాని దేహియగు తాను కాదు. ఈ ప్రకారముగా తన యొక్క సత్ అంశమును మాటిమాటికిని మననము చేయుచుండవలెను. 32. తాను జడమగు మట్టి బొమ్మ కాడు, మృణ్మయుడు కాడు, చిన్మయుడు, ప్రజ్ఞాంగన స్వరూపుడు, సుషుప్తియందును మేలు కొనియుండు చిద్రూపాత్మయే అంశమును మాటిమాటికిని మననము చేయుచుండవలెను. 33. తాను సంసార దుఃఖములందు పడి మగ్గిపోవు కీటకము కాదు, ఆనందసాగరమున నోలలాడు, బ్రహ్మాండాధిపతి, నిప్పును చెదలు అంటజాలనట్లు దుఃఖశోకము లెవ్వియు తన్ను స్పృశింపజాలవు. ఈ ప్రకారముగా తన యొక్క ఆనంద అంశమును మాటిమాటికి మననము చేయుచుండవలయము. 34. తాను సత్ చిత్ ఆనంద రూపుడగు పరబ్రహ్మమేయను పరమసత్యమును ప్రతిదినము పెక్కుమార్లు జ్ఞాపకము చేసి కొనవలయును. 35. ప్రణవమును ఎవరైనా ధ్యానించి తరించవచ్చును, ఇచట జాతి మత కుల వర్గ లింగ వివక్షత లేనేలేదు, భక్తి శ్రద్ధలుండిన చాలును. 36. సాధకులు ఆహార విషయమై కడు జాగ్రత్త వహించవలెను, మధ్య మార్గమును అవలంబించవలెను, అధికముగా తినరాదు, తిండి లేకుండాను ఉండరాదు. 37. ఆయాసమును పోగొట్టుకొనుటకే భోజనం ఏర్పడినది కాని మితిమీరి తినినచో గుప్తాయాసము కలుగును, ఇది జనులు కోరితెచ్చుకొను జబ్బు. 38. అధికముగా తినినందున కలిగిన గుప్తాయాసమును తీర్చు కొనుటకు క్రిందపడి దొరుటలోను నిద్రించుటలోను 1-2 గంటల సమయము అమూల్యమగు ఈ మానవ జీవితములో ప్రతిదినము వ్యర్థమగుచున్నది. 39. తాను అధికముగా తినుట వలన ఇతర ప్రాణుల యొక్క ఆహారములో కొంత భాగము తస్కరించినట్లే అగుచున్నది. 40. అధికాహారము వలన ఆరోగ్యము కూడా భంగమగుచున్నది. 41. ఆహారము తగినంత లేనిచో శరీరము మనస్సు రెండును శుష్కించును, అత్తడి చింతనకే అవకాశముండదు. 42. దినమున కనేకసార్లు భుజింపరాదు, 2 పర్యాయములు లేక సాధ్యమైనచో ఒక పర్యాయము భుజించుట ఆరోగ్యకరము. 43. భోజనమునకు భోజనమునకు మధ్య చిరుతిండి తినరాదు. 44. మితముగా పెట్టించుకొని పెట్టించుకొనిన పదార్థమును పారవేయక భుజించవలెను, పారవేసినచో బ్రహ్మస్వరూపమగు అన్నమును నిందించినట్లే అగును. 45. భోజన కాలమున ఏమీ మాట్లాడరాదు, దైవభావం కలిగి భుజించవలెను. 46. ఆహారము యొక్క సూక్ష్మాంశము చేతనే మనస్సు ఏర్పడుట వలన పవిత్రాహారము వలననే మనస్సు సాత్వికమై ఎలరగలదు, మరియు మనస్సు సాత్వికమయుండునప్పుడు మాత్రమే ధ్యానము దైవ చింతన తత్వ విచారణ చక్కగా జరుగగలవు. 47. రుచులు కోరకూడదు, సాత్వికాహారమునే సేవింపవలెను, అదియు మితముగా భుజించవలెను, భుజించుటకు ముందుగా ఆ పదార్థమును దైవమునకర్పించవలెను, మరియు సేవింపబడు ఆహారము న్యాయార్జితముగా నుండవలెను. 48. పరుల ఔన్నత్యమునకు కారకులై వారు వృద్ధి నొందుటను జూచి పరమానందపడువారు ఉత్తమ తరగతి వారు. 49. ఇతరుల అభివృద్ధికి ఏ మాత్రము సహాయము చేయక తమ అభివృద్ధిని మాత్రము చూచుకొనువారు మధ్యమ తరగతి వారు. 50. తాము ఉన్నతిని పొందకపోయినను ఒకరి ఔన్నత్యమును చూచి ఓర్వలేని వారు అధమ తరగతి వారు. 51. తమ హృదయమును అతి నిర్మలము గావించుకుని మహాజాగరూకులై కామమునకు గాని క్రోధమునకు గాని తదితర వికారములకు గాని ఒకింతైనను అవకాశం ఇవ్వని వారు ఉత్తమోత్తములు. 52. క్రోధాది వికారములు తనయందు ఉదయించిన వెంటనే జాగ్రత్త పడి వానిని తరిమివేయువారు ఉత్తములు. 53. కామాది వికారములు జనించి కొంత దుష్పరిణామము కలిగిన వెనుక తెప్పరించుకొని తదుపరి వానిని ప్రయత్నపూర్వకముగా సాగనంపువారు మధ్యములు. 54. కామక్రోధాదులు ఉత్పన్నమైనప్పుడు అజాగ్రత్త వహించి ప్రమత్తులై ఆ దుష్ట వికారములను పారద్రోలక వానికి ఆశ్రయముసంగి ఆ దుష్టరాక్షసులను యావజ్జీవము చక్కగా మేపువారు అధములు. 55. శాంతిని సుఖమును కాంక్షించు ప్రతిమానవుడును నిర్మల నైతిక వర్తనము ద్వారా తనయందుగల నిగూఢ ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతమునర్చుకొనవలయును. 56. ఎంతటి పాపాత్ముడైనను అనన్యభావముతో సర్వేశ్వరుని చింతించుచో అతడు క్రమముగా తన దుష్ట స్వభావమును కోల్పోయి ధర్మాత్ముడగును. 57. ధనముండుగాక, విద్యయుండుగాక, భవనములుండుగాక, క్షేత్రములుండుగాక వానితో బాటు కోమల హృదయము కూడా ఉండవలెను, దైవీ సంపద కూడా ఉండవలెను, అంతఃకరణ శుద్ధత్వము కూడా ఉండవలెను, సర్వేశ్వరుని ఎడల అచంచలమైన భక్తి, సర్వభూత కోట్ల ఎడల దయ ఇవి ప్రధానముగా ఉండవలెను.
58. దూషణభూషణములకు జంకకుండా చేసి కొనుట ఒక గొప్ప సాధన, పారమార్థిక అభ్యున్నతికి అది ఏంతేని అవసరమై ఉన్నది. 59. సద్గుణములను సాధించి దుర్గుణములను దూరీకరించవలెను, సమత్వమును సాధించి అసమత్వమునకు తిలాంజలి యొసంగవలెను. 60. ఇంద్రియములను వశపరచు కొనినచో అవి మనకు మిత్రులవలె సహకరించును, వానికి దాసుడైనచో శత్రువుల చందమున వర్తించును. 61. మనుజుని విలువ రూప సౌందర్యములందు లేదు, ప్రాపంచిక అధికారములందు లేదు, క్షేత్రవిత్తాదులందు లేదు, విద్యావైదుష్యమందును లేదు. మనుజుని విలువ శీలమందు మాత్రమే కలదు, భక్తి యందు మాత్రమే కలదు, పారమార్థిక సుగుణములందు మాత్రమే కలదు. 62. మనస్సు నందలి తమోగుణ రజోగుణములు తొలగనిదే, చిత్త మందలి జన్మాంతర వాసన దోషములు హరించిపోవనిదే, అధిష్టానముగా నున్న ఆత్మ చక్కగా ప్రకాశింపదు. 63. దేవుడు నిర్మించిన పుష్పములను దేవునకు సమర్పించుటలో అంత గొప్పతనము లేదు, తన మనస్సును నిర్మల మొనర్చుకొని అట్టి నిర్మల మనహకుసుమమును సర్వేశ్వరుని పాదపద్మములందు సమర్పించినచో భగవంతుడెంతయో సంతుష్టి నొందును. 64. జనులు ప్రారంభములో విగ్రహాదులను బాహ్య పుష్పములచే పూజించినను, క్రమముగా మనోవికాసమును సాధించి సద్గుణములచే సదాచారములచే ఆత్మదేవుని పూజించవలెను, అదియే పరాపూజ ఎనబడును. 65. అహంకారము వదలి అభిమానమును పరిత్యజించి దైవము ఎడల పెద్దల ఎడల వినయ విధేయతలు కలిగి దంభ దర్పాదులకు తిలాంజలి యోసంగి హృదయము శుద్ధమైనప్పుడు మాత్రమే తాను పరబ్రహ్మమను సోహం భావనకు నిలుకడ ఏర్పడును. 66. సేవాభావము అహంకారమును చంపివేయును, దేహాభిమానమును పారద్రోలును, గర్వమును తెగద్రుంచును, పుణ్యరాశిని పెంపొందించును, పెద్దల అనుగ్రహమును సంపాదించి పెట్టును. 67. ఒక వ్యక్తికి సేవ యొనర్చుట సాక్షాత్ భగవత్సేవ అని తలంచువాడు అధ్యాత్మరంగమున శీఘ్రముగా పురోగతిని బడయగలడు. మానవ సేవ మాధవ సేవ అయినప్పటికీ అంతటితో ఆగక తన సేవాపరిధిని ఇంకను విస్తరింపజేసి సమస్త భూత కోట్ల సేవ కూడా మాధవ సేవయని భావించి సర్వభూతహి తీరత అనుసూక్తిని అమలుపర్చువాడు ఆదర్శ సేవకుడు వాస్తవదైవ భక్తుడు అయ్యున్నాడు. 68. సేవకు మించిన సద్గుణము లేదు, అది లోక సేవయగుగాక, దైవ సేవయగుగాక, గురు సేవ అగుగాక, సంఘ సేవ అగుగాక. ఏ సేవ అయినను అహంభావమును తొలగించి చిత్తశుద్ధిని గలుగజేసి జీవుని దైవమునకు సన్నిహితునిగా చేయగలదు, కాబట్టి జీవితములో అవలంబింపదగిన ప్రముఖ గుణమది. 69. శ్రీకృష్ణుడు లోకమున కొసంగిన సందేశమేమి అని ఎవరైనా ప్రశ్నించినచో మహనీయుని జీవితమే అతని సందేశము అని నిష్కర్షగా చెప్పవచ్చును. లోకాధీశుడైనప్పటికీ బండితోలు పనిని అతడు స్వీకరించెను, ఇకార్యమున అతని నిరహంభావము నిరభిమానము భక్త సేవాపరాయణత్వము కండ్లకు కట్టినట్లు కనబడుచున్నవి. శ్రీకృష్ణుని జీవితమున అతని నిస్వార్థగురు సేవ ప్రగాఢ పరహిత వాంచ్ భక్త జన పరిచర్యాభిలాష నిష్కామ సేవాపరాయణత ఎన్నియో చోట్ల చక్కగా వ్యక్తమగుచున్నవి. కావున శ్రీకృష్ణుడు లోకమున కొనర్చినది ఆదర్శ సేవయే అని స్పష్టమగుచున్నది. 70. పనిలో దోషము లేదు, పనిచేయు విధానములో దోషము కలదు, కర్తృత్వ బుద్ధియే దోషము, అహంభావమే దోషము, అది లేనప్పుడు కర్మబంధము కాక మోక్షమునే కలుగజేయును. ఎట్టి పని చేయుచున్నాడు అను ప్రశ్న భగవంతుని యొద్ద ఉదయించదు, ఆ పనిని ఏ ప్రకారం ఆచరించుచున్నాడను ప్రశ్న మాత్రము ఉదయించును. కావున లౌకిక రంగమున గాని పరమార్థ క్షేత్రమున గాని జనులు వారి వారి కర్మలను వారాచరించుకొంచు, అహంభావము లేక సంఘబుద్ధిని త్యజించి ధర్మనిష్టతో న్యాయబుద్ధితో భక్తి భావముతో మెలంగినచో అచిరకాలములో భగవత్కృపకు పాత్రులై మోక్షధామమును చేరగలరు. 71. కర్మ చెడ్డది కాదు, వ్యవహారము దూష్యము కాదు, నీ దృష్టిని పవిత్ర మునర్చుకొనుము, అత్తరి నీవు చేయు కర్మ మహాయజ్ఞమై భాసించును, నీ భావమును శుద్ధపరచుకొనుము, అత్తరి నీవు చేయు వ్యవహారము నిశ్చేయసకరమై చేన్నందును. 72. భగవంతునికి భగవన్నామమునకు ఏ విధమైన భేదము లేదు, కావున భగవంతునివలే భగవన్నామము సత్య శివసుందరము ఆనందస్వరూపము. ఆనందస్వరూప భగవన్నామస్మరణమున్న ఎడల దుఃఖస్వరూప సంసార దుఃఖమును పెనుభూతము దూరముగా పారిపోవును. 73. భగవన్నామ సంకీర్తనను భక్తి పూర్వకముగా నాచరించువారికి భక్తి పారవశ్యముచే భగవానుని అనుగ్రహము లభించుటయే కాక చిత్తమును దైవాణువులచే పరిశుద్ధమగును, జ్ఞాన విచారణచే మోక్షము లభించును. 74. ఎవని హృదయమున అపవిత్రత దోషము దుర్మార్గము ఉండునో అతడు కృతయుగమున నుండు వాడైనను కలియుగ మానవుడే యగును, మనస్సు నిశ్చలముగా నిర్మలముగా భగవద్భక్తి సంయుతముగా నుండునో అతడు కలియుగముననున్న వాడైనను కృతయుగ మానవుడే యగును. 75. భగవంతుని ఆశ్రయించి భగవత్సేవానిరతులై సదా భగవత్స్మరణ యొనర్చుచుండువారు లోకమున యముని గూర్చి
కాని లేక మరెవరిని గూర్చి కాని భీతి నొందవలసిన పని లేదు. 76. ప్రపంచములో అనేక లక్షల జీవరాశులున్నప్పటికీ మోక్ష ప్రాప్తికి వలయు సాధనములను చక్కగా ఆచరించుటకు అనువైన జన్మ మానవ జన్మయే యగుము. ఇది సర్వోత్కృష్టమగు జన్మము, మహాదుర్లభమైనది. అందు బహజన్మార్జిత సుకృతము వలననే ఇది లభించును. 77. మోక్ష ప్రయత్నమున జీవునకు మహత్తర సహాయ మునగూర్చువాడు సద్గురువు కనుకనే ఈతనిని మానవ శరీరమును పడవకు చుక్కాని పట్టుకొను వ్యక్తిగా పోల్చి చెప్పిరి. చుక్కానిని పట్టుకొనువాడు తన నైపుణ్యముచే పడవను జాగ్రత్తగా గమ్యస్థానమును చేర్చును, ప్రతిబంధములను తప్పించి పడవను కాపాడును. అట్లే సద్గురువు అజ్ఞానియగు జీవునకు జ్ఞానమును ప్రసాదించి జీవితపథమందలి ప్రమాదములను గూర్చి హెచ్చరించి వాని నుండి తప్పించుకొనుటకు ఉపాయములను సెలవిచ్చి సాధనక్రమమును బోధించి పరమానందదాయకమగు మోక్షమును గమ్యస్థానమునకు చేర్చును. 78. మహాత్ములగు సద్గురువుల సాంగత్యము చేతను, శాస్త్ర పరిచయము చేతను పూర్వకాలపు పాత అలవాట్లన్నింటిని మార్పు చేసి కొని నూతన ప్రపంచమున అడుగిడవలేను. 79. సంసార దుఃఖరాహిత్యమును గోరువాడు, భయరాహిత్యమును కాంక్షించువాడు త్రికరణములతోడి భగవత్సేవ చేయవలెను. తాను వినున దంతయు దైవ సంబంధమైనదిగా ఉండవలయును, పలుకున దంతయు దైవ సంబంధమైన వాణిగనే ఉండవలయును. 80. సముద్రమెట్లు అనంతముగా చూపట్టునో అట్లే ఈ సంసారమును జననమరణ పరంపరలతోడ అంతములేనిదై దుఃఖాకులమై దుస్తరమై చూపట్టుచున్నది. సముద్రమునం దెట్లు మొసళ్ళు తిమింగిలములు తదితరములగు భయంకర జల జంతువులు కాపురముండుచున్నవో అట్లే ఈ సంసారమందును కామక్రోధాదులు మొదలగు బాధాకర వృత్తులు తిష్టవేసి కొనియున్నవి. సముద్రమెట్లు అగాధమయ్యున్నదో అట్లే ఈ సంసార దుఃఖమును అత్యంత గహనమై వర్తించుచున్నది. అయితే సముద్రమెంత విశాలమైనప్పటికీ ఎంత లోతుగలిగి ఉన్నప్పటికీ ఒక చిన్ననావచే అది ఎట్లు దాటివేయబడగలదో అట్లే భగవద్భక్తి అను తెప్పచే ఈ సంసార రూప మహోదది ఎంతయు త్రుటిలో దాటివేయబడగలదు. 81. వస్తువునందలి దోషమును తెలిసికొనినవాడు ఇక ఆ వస్తువు కొరకై ఎన్నడును పరుగిడడు. కావున దృశ్య వస్తువునందు గల నశ్వరత్వము, క్షణికత్వము దోషములను తెలిసికొని మనుజుడు వానికై ఎగబడక శాశ్వతమైన ఆత్మ కొరకే అన్వేషించుట శ్రేయస్కరము. 82. ఓ జీవుడా, నీవు ఏడుజేనల మనిషివి కావు. గూణభోంతరాళములు పరివేష్టించిన విశ్వవ్యాపక దీర్ఘదేహుడవు. నీవు ప్రకృతిరత చక్రముల క్రింద నలిగిచచ్చు అల్పకీటకము కాదు. ప్రకృతిని శాసించు పరమాత్మవు. నీవు బద్ధుడవు కావు, ముక్తుడవు. కర్మాధీనుడవు కావు, కర్మాతీతుడవు. మృత్యురూపుడవు కావు, అమరుడవు. మృత్యుడవు కావు, రాజాదిరాజువు. పాదుషా చక్రవర్తివి. వేయేల నీవు జీవుడవు కావు, సాక్షాత్ శివుడవే. ఇదియే ఉపనిషత్తులల యొక్క సందేశము. 83. మోక్షమనగా విడుదల, బంధము నుండి విడుదల. దుఃఖభూయిష్టమగు ఆత్మయందు నిలుకడ కలిగియుండుటయే మోక్షము. 84. ఓ జనులారా, మృత్యువు దూరముగా నున్నదని భ్రమించకుడు. అది చేరువలోనే ఉన్నది. కావున త్వరపడుడు, విజ్ఞానమును సముపార్జించుడు. మరచిన మీదివ్య స్వరూపమును తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొనుడు. మహాత్ములనాశ్రయింపుడు, సాధన యొనర్చి కడతేరుడు. బంధనము నుండి విడుదల పొందుడు. నీ స్వస్వరూపమగు ఆత్మను బడయుటయే మోక్షమని ఎరుంగుడు. 85. మృత్యువు అన్నిటిని మింగి వేయవచ్చును. మానవుడు తన ప్రయత్నముచే మృత్యువును కూడా మింగి వేయగలుగుచున్నాడు. ఇదియే మానవుని విశిష్టత. అట్టి అలౌకిక శక్తిని ఈశ్వరుడు మానవున కోసంగెను వికసింపజేసి కొనెనా ధన్యుడు. లేకున్న నిరర్థక జన్ముడే కాగలడు. 86. దైవత్వమును బడయుటయే యథార్థ మానవత్వ చిహ్నమగును. కాబట్టి స్వల్పమగు ఆయుర్దాయమును వ్యర్థ విలాసములందు తుచ్చ విషయ భోగములందు తగులబెట్టక మనుజుడు తన జన్మహక్కగు స్వరాజ్య సంపాదన యందు యత్నశీలుడు కావలెను. 87. భగవానుడు కరుణించి మానవదేహమును చక్కని ఉపకరణమును మనకొసంగినప్పుడు అది శిథిలము కాక పూర్వమే దానివలన ఎంత పారమార్థిక లాభమును పొందగలుగుదుమో అంత పొందియే తీరవలెను. ఇట్టి మహదవకాశములు మరి ఏ ఇతర లోకమునను ఏ ఇతర జన్మయందును గూడ లభింపవు. 88. ముముక్షువులు సర్వేశ్వరునిపై సద్గురునిపై అచంచల విశ్వాసము భక్తి గలవారై అమూల్యమగు తమ ఈ మానవ జీవితమునందు ఒక్క క్షణమైనను వ్యర్థము చేయక సాధనయందు పురోగమించుచు ఆత్మసాక్షాత్కార మను లక్ష్యమును అచిరకాలమునందే సాధించి తీరవలెను. 89. పశ్చాత్తాపము కంటే పూర్వతాపము మంచిది. 90. సత్యము, ధర్మము, ఆత్మపారిశుద్ధ్యము అను వాటినుష్ఠించుటకును ఈ మూటిని నిరాటంకముగా ప్రపంచముననుపదేశించుటకును సన్యాసమేర్పడినది. 91. దేవుని భజించి జీవుని బాధించినచో ప్రయోజనము లేదు. నారాయణుని పూజించి నరుని దూషించినచో లాభము లేదు. విష్ణువును ధ్యానించి ధర్మమును ధిక్కరించినచో ఆ ధ్యానమునకు విలువ లేదు. 92. దైవ ప్రాప్తికై అర్రులు చాచువారు తమయందు ఏ కోశముననైనా ఒకింత
ధర్మమున్నదాయని పరీక్షించుకొనుచుండవలెను. 93. దైవము అనుభిన్నము. ఫ్రాక్షన్ లో క్రింది సంఖ్యయగు మాయ అధికమగు, కొలదిపై సంఖ్యయగు దైవత్వము తగ్గుచుండును. అట్లే మాయాగుణములు ఆశాపిశాచము కామక్రోధాదులు జీవునియందు ఎంతెంత అధికమగుచుండునో ఆతనియందున్న దైవత్వము అంతంత సన్నగిల్లిపోవుచుండును. అవి ఎంతెంత తగ్గుచుండునో దైవత్వము అతని ఎందంతంత ప్రబలుచుండును. ఏనాడు ఈ మాయాగుణములు సంపూర్ణముగా తొలగిపోవునో అప్పుడు కైవల్యము మాత్రము శేషించును. 94. బిడ్డ ఊయలయందు పరుండి ఏడ్చినచో తల్లి అన్ని పనులు వదలుకొని పరుగెత్తుకొని వచ్చి అతని యోగక్షేమములు విచారించునట్లు భక్తుని మొరను భగవంతుడు ఆలకించుచునియుండును. కావున దృష్టిని ప్రాపంచిక సుఖముల నుండి మరల్చి దైవమునందు నిలిపి ఆ దైవము కొరకై పరితపించుడు. 95. దేవుడున్నాడా, ఉన్నచో మాకు కనిపించుట లేదే అని ఎనకుడు. కనిపించని వస్తువు లేదనుట సిద్ధాంతమైనచో వాయువు కన్నులకు కనిపించునా, ఆకాశము కనిపించునా, కన్ను తనకు కనిపించునా, పగలు నక్షత్రములు కనిపించునా, లేదు అంతమాత్రము చేత అవేవియు లేదనవచ్చునా, కాదు పాలలోని వెన్న స్థూలనేత్రములకు కానరాదు కాని వివేకముతో తెలిసికొనవచ్చును, ప్రయత్నముతో ప్రత్యక్షముగా చూడవచ్చును. అట్లే భగవంతుని వివేకనేత్రముతో చూడవచ్చును, సాధన చేసినచో ప్రత్యక్షముగా భగవదనుభూతిని పొందవచ్చును. 96. ఈ ప్రపంచమునగల ప్రతి వస్తువును పరిణామశీలమైనది. ఈనాడు రమణీయముగా నున్న పుష్పమాల రేపటికి వాడిపోవుచున్నది. సంవత్సరములకు ఈ శరీరములోని అణువులన్నీ పోయి కొత్త అణువులు చేరునని విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతము. ఈ ప్రకారముగా దృశ్యమంతయు పరిణామశీలమయ్యున్నది. కాని ఇవన్నీ మారుచున్నను నశించుచున్నను ఏ పరిణామము లేనిదై అవినాశియై వీని కన్నింటికి ఆధారమైనట్టి వస్తు ఒకటి కలదు, అదియే దైవము. అట్టి దైవమును హృదయము నందు దర్శించుడు. 97. మానవ జన్మము సార్థకము కావలెననిన ప్రజ్ఞానరూప బ్రహ్మమును అనుభూత్రము చేసుకొనవలెను. 98. సామాన్య మానవుని శక్తులన్నీయు నశ్వరములగు ప్రాపంచిక పదార్థములను ధ్యానించుటయందే వ్యర్థములై పోవుచున్నవి. అట్లు చేయక శారీరక మానసిక శక్తులన్నిటినీ దైవధ్యానమునందే వినియోగింపవలయును. ఏలయనిన ఈ ప్రపంచమున భగవంతుడొక్కడే సత్యము స్థిరము, మిగిలిన దంతయు అసత్యము అస్థిరము. 99. ధ్యానించునప్పుడు ధ్యేయవస్తువు తప్ప అన్యమేదియు చిత్తమున ఉదయించకుండులాగున ప్రయత్నించుడు. ఒకవేళ ఉదయించినను ఆయా దృశ్యవస్తువులను సంకల్పములను బలాత్కారముగా తొలగింపక ఉపాస్య దైవమునందే దృష్టిని సంలగ్నపరచుడు, అప్పుడు వానియంతటవియే తొలగిపోవును. 100. ఏ ప్రీతితో అభీప్సిత ప్రాపంచిక వస్తువును గూర్చి చింతన చేయుచున్నారో అట్టి ప్రీతితో భగవంతుని చింతన చేసిన చాలును, లక్ష్యము కరతలామలకమై పోవును. ఇందులకు దైవమునందు అచంచల విశ్వాసము భక్తి ఆవశ్యకములై యున్నవి. కావున జనులారా, నియమము లేర్పరచుకొని దినమందు కొంత సేపైనను దృష్టిని బహిర్ ప్రపంచము నుండి మరల్చి అంతర్ముఖమునర్చి భగవతత్వమును ధ్యానించెదరుగాక. పాపనాశనమునకు అలౌకిక దివ్యానుభూతికి ఇది ఒకటియే మార్గమని మరువకుందురుగాక. 101. అమూల్యమగు ఈ జన్మను ఇంద్రియ సౌఖ్యముల కొలుకు ధారపోసి శోకసంతప్తులగుట విఘ్నులకు పాడి గాదు. కావున ఓ సాధకుడా, తుదకు రేపు మాపు అనక ఇప్పటి నుండియే పరమాత్మ చింతనకుపక్రమించి బ్రహ్మానంద సామ్రాజ్యాభిషిక్తుడవు కమ్ము. 102. అసంతుష్టునికి ఏ కాలమందును శాంతి లభించదు. ఏలయనగా మనస్సు ఇది కావలెను, అది కావలెను, ఇది చాలదు, అది చాలదు అను ఆందోళనతో నిండియుండి మహాచంచలమయ్యుండును. చంచల మనస్సు కలవానికి శాంతిసుఖములు ఏ నాడును సంప్రాప్తించవు. కావున జీవితములో సర్వేశ్వరుడిచ్చిన దానితో సంతుష్టి నొంది వ్యవహరించువాడు ధన్యుడు. 103. రాత్రి పరుండబోవునప్పుడు ఇంటిలో నొక పాము జురబడిన దనుకొనుడు, పెట్టెల సందులలో దూరి ఎక్కడను కనిపించలేదను కొనుడు. అత్తటి ఆ రాత్రి ఆ ఇంటి అందున్న వారికి నిద్రపట్టున ఎట్లయినను మేల్కొని ఇల్లంతయు వెదకి వెదకి దానిని సాగనంపుదురుకదా. అట్లే హృదయము లందు అనాదిగా ఆశ్రయము కల్పించుకొని బాధించుచు దుఃఖసాగరమున బడవైచుచున్న ఈ అజ్ఞానము యొక్క అస్తిత్వమును తెలిసికొని వెంటనే మహాత్ముల యొక్క సంసర్గము ద్వారా దానిని బయటకు గెంటివేయవలెను. 104. ప్రపంచములో రెండు వస్తువులున్నవి, ఒకటి శిరస్సు హిడ్, రెండు హృదయము హార్ట్. ఇందులో మొదటిదానిని ఆశ్రయించుట అనగా ప్రపంచములోని సమస్త లౌకిక విద్యలను వాజ్మయమును పరిగ్రహించుట యగును. రెండవదానిని ఆశ్రయించుట ఎనగా దైవగుణములు కలిగి భక్తి జ్ఞానవైరాగ్యములను చేపట్టి పవిత్రమైన శీలమును గలిగియుండుట యగును. ఈ రెండింటిలో మొదటిదానికంటే రెండవది భగవంతుని దృష్టిలో మిన్న. శిరస్సును వికసింపచేసి హృదయమును సంకుచిత మునర్చినచో నేమి ప్రయోజనము. అన్ని విద్యలు నేర్చుకొనినప్పటికీ ప్రేమ దయ పరోపకారము
మున్నగు దైవగుణములు లేనిచో ఏమి లాభము. కావున ప్రపంచ విద్యలతో పాటు దైవగుణములను కూడా అలవరచుకొనుడు. 105. జీవునిలో అసత్యమగు అహంకారము తొలగినప్పుడు సత్యమగు దైవము శేషించును. ఈ అకార్యమును సాధించుటయే సమస్తమతముల యొక్క ఆశయము. 106. ప్రియముగను మితముగను మాట్లాడవలెను. 107. చేసిన తప్పులకై పశ్చాత్తాపపడి ఇకమీదట వానిని చేయరాదు. 108. వారములో ఒక్క రోజు గాని లేక రోజులో కొన్ని గంటలు గాని మౌనము శీలింపుము. 109. అంగడిలో ఏదైనా వస్తువును కొనదలచినచో ముందుగా దాని మూల్యమును చెల్లించవలెను, లేనిచో ఆ వస్తువు లభింపదు. అట్లే మోక్ష సుఖమును అభిలషించువాడు ముందుగా విషయసుఖ త్యాగమును మూల్యమును చెల్లింపవలెను, అల్పసుఖమును త్యజించనిచో అధిక సుఖము లభించదు. 110. ఒకే కూర్చీలో ఇరువురు కూర్చునజాలరు. ముందుగా కూర్చునియున్నవాడు లేచిననే మరొకడు కూర్చునుటకు అవకాశముండును. అట్లే మనుజుని అంతఃకరణమున బహజన్మార్జిత కామ క్రోధాద్యసుర సంపద కాపురము చేయుచున్నది. దానిని ఆచోటి నుండి లేపినగాని దైవ సంపద ప్రవేశించుటకు వీలుండదు. కావున ప్రయత్నపూర్వకముగా దానిని వెడలగొట్టవలెను. 111. నీటిని ఎక్కడ వదలినను క్రిందకు పోవును. నీటిది అదో దృష్టి. నిప్పును ఎక్కడ వెలిగించినను పైకి పోవును. నిప్పుది ఊర్ధ్వ దృష్టి. అగ్నివలే ఊర్ధ్వ దృష్టియే కలిగియుండుము, కాని జలము వలె అదో దృష్టి కలిగియుండకుము. 112. చేతిగడియారములో 3 ముండ్లుండును. మొదటిది సెకండు ముళ్ళు, రెండవది నిమిషముల ముళ్ళు, మూడవది గంటల ముళ్ళు. సెకండు ముళ్ళు 60 గళ్ళు దాటినచో నిముసముల ముళ్ళు ఒక్క గడి దాటును. అట్లే నిముసముల ముళ్ళు 60 గళ్ళు దాటినచో గంటల ముళ్ళు ఒక్క గడి దాటును. అట్లే స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడింటిలో స్థూల శరీరముతో ఎంతయో సాధన చేసినచో సూక్ష్మ శరీరములో కొంచెము మార్పు వచ్చును. సూక్ష్మ శరీరములో ఎంతయో మార్పు వచ్చిననే కారణ శరీరములో కొంచెము మార్పు వచ్చును. కారణ శరీరములో గల అజ్ఞాన బీజములు వాసనాజముల నాశనమునకు స్థూల సూక్ష్మ శరీరములతో మనుజుడు ఎంతయో సాధన చేయవలసి ఉండును. 113. బ్రహ్మజ్ఞాన సౌధమునకు వైరాగ్యము పునాది వంటిది. పునాది గట్టిగా లేనిచో ఎంత పెద్ద భవనమైనను అచిరకాలములో కూలిపోవును. అట్లే విషయ భోగములయందు విరక్తి సంపూర్ణముగా లేనిచో తత్వజ్ఞానము నిలువదు. కావున సాధకుడు సంపూర్ణ విషయ విరక్తి కలిగి ఉండవలెను. 114. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునకు నమస్కరించినను అది పరమాత్మకే చెందును అనువాక్యముతో పాటు సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ ప్రాణిని బాధ పెట్టినను అది భగవంతునికే తగులును అనువాక్యమును గూడా ఎవరును మరువరాదు. 115. క్షమ అను ఆయుధము ఎవని చేతులయందుండునో అట్టివాణిని దుర్జనులేమి చేయగలరు. గడ్డి లేనిచోట పడిన నిప్పు తనంతట తానే చల్లారిపోవునుగదా. 116. యత్నపూర్వకముగా ఈ జీవితమును పవిత్రవంతముగా నొనర్చు కొనవలయును. వార్ధక్యము రాకపూర్వమే ఇంద్రియ పటుత్వము తగ్గక మునుపే ఆయుస్సు క్షీణింపక ముందే ఈ శరీరము స్వస్థముగా నున్నప్పుడే మోక్ష ప్రాప్తికై మహాయత్నమును గావింపవలయును.